హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దశరథ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు గుంటూరు నగర ప్రజలను ఆకట్టుకుంటున్న కళాత్మకమైన బొమ్మల గురించి మనం మాట్లాడుకుందాం. గుంటూరు కాకాణి వెళ్ళే ప్రధాన రహదారిలో వై జంక్షన్ వద్ద వివిధ రకాల కళాత్మకమైన బొమ్మలు విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఈ విగ్రహ తయారీలో ఆ నిర్వాహకులు పడుతున్న వెతలు, ఈ విగ్రహాలను కొనుగోలు చేసే వినియోగదారులు వారి అభిప్రాయాలు, ప్రస్తుతం ఈ విగ్రహాల తయారీ వ్యాపారం ఎలా ఉంది, వినియోగదారులు ఈ విగ్రహాలు ఎంతగా ఆకట్టుకుంటున్నాయి, కొత్తగా ఇల్లు నిర్మించుకునే వ్యక్తులు ఆ ఇంటీరియర్ డెకరేషన్ కోసం వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని కళాత్మకమైన బొమ్మలు ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఏమేమి విగ్రహాలు ఉన్నాయి, ఏమేమి బొమ్మలు ఉన్నాయి, వాటి ధరలు, ఆ తయారీ, అలాగే వినియోగదారులు ఎలా ఆకట్టుకుంటున్నారు, ఈ వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? మరెందుకు ఆలస్యం, లెట్స్ గో. నేను మీ దశరథ ఫ్రమ్ ఆల్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు గుంటూరు వై జంక్షన్లో వచ్చాం. ఈ వై జంక్షన్లో రకరకాల బొమ్మలు ఉన్నాయి. ఆ రోడ్డుపై వెళ్ళే ప్రయాణికులు ఆగి ఇక్కడ దొరుకుతున్న విగ్రహాలు వాళ్ళ కళాత్మకతను చాటుకునే విధంగా అరుదైన బొమ్మలు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఆ బొమ్మలు రకరకాల కలర్ఫుల్ తోటి ఉండడంతో ఇక్కడికి వచ్చే వినియోగదారులు రోడ్డుపైన ఆగి వాళ్ళ వాహనాలు ఆపుకొని ఇక్కడ ఆ బొమ్మలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఇక ధరలు చూసుకున్నట్లయితే చాలా రీజనబుల్గా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు కూడా ఇలాంటి విగ్రహాలు బొమ్మలు కావాలని మీరు ఆసక్తి చూపినట్టయితే ఒకసారి వై జంక్షన్కి రండి. మీకు నచ్చిన విగ్రహాలు, మీరు మెచ్చే విగ్రహాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీ బొమ్మలు మీరు రీజనబుల్ రేటుతో కొనవచ్చు.
పేరు రమేష్ మే గంటూరు బైపాస్ లో పోలీస్ స్టేషన్ పక్కనే మే బొమ్మలు తయారు చేస్తాను వీనేష్ మా దగ్గర మే పోలీస్ స్టేషన్ పక్కనే మే పని చేస్తాను బొమ్మలో మంచి మంచి బొమ్మ చేస్తా లక్ష్మీదేవి శైబాబాలు కృష్ణ బొమ్మలు అండ్ కంట్రోల్లో పని చేస్తాను సెట్ బైపాస్లో మంచి మంచి బొమ్మలు తయారు చేస్తాను లక్ష్మీదేవి సాయిబాబాలు వినాయకుడు బొమ్మలు అందరూ చేస్తాను మీరు సంవత్సరంలో బాగానేటప్పుడు కొద్దిగా ఈ సంవత్సరం కొద్ది డౌన్ ఉంది మాకు వ్యాపారం కూడా బాధ లేవు బొమ్మలు ఉంటే మా దగ్గర 500 600 పెద్ద బొమ్మలు ఉంటాయో 1000 రూపాయల దగ్గర ఉంది 800 బొమ్మలకి ఉంటాను ఆ టైప్లో ఉంటాను మన దగ్గర మంచి మంచి బొమ్మలు ఉంటాను మీరు ఇక్కడ పని చేస్తాను 15 సంవత్సరం అయింది ఇక్కడ పని చేస్తాను బైపాస్లోని అప్పుడు వ్యాపారం కొద్ది తక్కువే ఉంది వ్యాపారం బాగా అసలు జనాలు కరోనా వల్ల రావట్లేదు రావట్లేదు అసలు వ్యాపారం లేదు అసలు బయట వస్తుంటే కరోనా వల్ల మొత్తం తలకాయని బిజినెస్ పోయి శ్వాసం ఈ శ్వాసం కొద్ది చాలా తక్కువ ఉంది మనకు మొన్న ఒక్క రోజుకి మనకు 1000 రూపాయలు కూడా వ్యాపారం రావు కోట్లుగా బయట వెళ్తుందో జనాలు కొందలేదు అసలు అప్పుడు కొద్దిగా వ్యాపారం చేయాలి చాలా కష్టము మనకు ఈ సంవత్సరం ఎలాగే ఉంటాను మన వినాయకుడు బొమ్మలు చేస్తావా లేదు మన ఆలోచన చేసుకోవాలి అది ఈ సంవత్సరం కొద్ది బాగా చేస్తాను అంటే కరోనా లేకపోతే బాగా చేస్తాను సార్ లేకపోతే ఏం చేస్తాను పోయి సంవత్సరం బొమ్మలు అక్కడ చేసింది మొత్తము 25 బొమ్మలు మేము ఎరుగు కొట్టారు బొమ్మలు పెద్ద పెద్ద బొమ్మలు మొత్తం ఈ సంవత్సరం ఒక బొమ్మ కూడా అమ్మలేదు చేసింది బొమ్మలు మొత్తం పక్కన వేసేసారు అసలు ఎవరు రాలేదు జనాలు రావట్లేదు అంటే లాస్ వచ్చింది ఈ సంవత్సరం 5 లక్షలు లాస్ వచ్చింది మేడం బొమ్మలు ఏం పిండి పెట్టింది కూడా రావట్లేదు మాకు గట్టిపాటు రావట్లేదు ఈ సంవత్సరం మళ్ళీ నీళ్ళు పడింది మొత్తం కాలువ నీళ్ళు వచ్చింది వెనకాల కాలువ నీళ్ళు అసలు మీ రాజస్థాన్కి మళ్ళీ వచ్చినప్పుడు 3 సంవత్సరం వచ్చినప్పుడు దగ్గర ఏం లేదు వెనకాల అప్పుడు వచ్చారు కొద్దిగా వ్యాపారం కొద్దిగా దొరుకుతాను అంటే తింటాను సరిపోతాను పిల్లల్లో అసలు సర్దుకుని ఉన్నాను ఒకడే ఇది కూడా బిజినెస్లో అసలు చాలా కష్టం పడతాను మనం మనం పెట్టుబడి పెడతాందో మనకి 5 లక్షలు పెడతాందో 100 లక్షల మిగులుతాను ఏం మిగిలిన దానికి అసలు వడ్డీలు ఎక్కువ ఇక్కడ కట్టాలి మనకు అంటే వినాయకుడు బొమ్మలు అవుతాయి లక్ష్మీదేవి సాయిబాబాలు కృష్ణ బొమ్మలు అందరూ రాముడు వారు అందరూ ఉంది మన దగ్గర అచ్చులు ఉంటాయి షోకేసులు బొమ్మలు అందరు తయారు చేస్తాను పూలు వగ్గర మొత్తం తయారు చేస్తాను సార్ మందులు అచ్చులు తయారు చేస్తాను మా ఈ అచ్చులు రబ్బర్ వస్తాను పచ్చి రబ్బర్ తయారు చేస్తాను తర్వాత ఒక బొమ్మకి అచ్చు కొట్టాలతో 25 రోజులు పడుతుంది దానికి పైన ఒక బొమ్మ పైన తయారు చేయాలతో తర్వాత చిన్నగా ఎవరో బేరం చేస్తాం దానికి కరెక్ట్గా 3 నెలలు 5 నెలలు పడుతుంది బొమ్మ తయారు చేయాలతో చిన్నది చేస్తాం ఏం వేరే వాతావరణం మన అంటే ఈ సంవత్సరం కొద్దితో చాలా తక్కువే ఉంది ఇప్పుడు సంవత్సరం కొద్ది బాగానే ఉంది ఈ సంవత్సరం అసలు బాగాలేదు మనకు వ్యాపారం కరోనా వల్ల అసలు రాజస్థాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ రోడ్డు మీద పెట్టిన విగ్రహాలు అన్నీ చాలా రీజనబుల్గా ఇస్తున్నారు వీళ్ళు వెరీ సూపర్ నేను హైదరాబాద్ నుంచి వచ్చా ఆగి చూసి తీసుకున్నాను చాలా రీజనబుల్ రేట్ ఇచ్చేసారు సార్ బతుకుదేరు గురించి కూర్చున్నారు కదా చాలా బాగుంది చెప్పండి ఇంకా ఇంటీరియర్ ఇంట్లోకి వాడుకుంటాం మేము ఇంట్లోకి వాడుకుంటాం ఓకే థ్యాంక్ యూ
చూసారు కదండి గుంటూరు వై జంక్షన్ లో కళాత్మకంగా వివిధ రంగుల్లో విగ్రహాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి ఈ వై జంక్షన్ లో వెళ్ళే ప్రయాణికులు ఇక్కడ కొద్దిసేపు ఆగి అక్కడ తయారు చేసే విగ్రహాలు ఆ విగ్రహాల ప్రాధాన్యత అలాగే ఆ విగ్రహాల ధరలు కనుక్కొని వాళ్ళ ఆసక్తి మేరకు వాళ్ళ అభిరుచుల మేరకు వాళ్ళకి తగిన బొమ్మలను ఎంచుకొని కొనుగోలు చేస్తూ ఉన్నారు అయితే గతంతో పోల్చుకుంటే గత సంవత్సరం గాని ఈ కరోనా తర్వాత మనం కంపేర్ చేసుకుంటే ఈ బొమ్మల పరిస్థితి వ్యాపారాలు కొంచెం డల్ గా ఉందని చెప్తున్నారు ముఖ్యంగా కరోనా పరిస్థితుల్లో వీళ్ళకి కొంచెం నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి అలాగే గత సంవత్సరం ఈ వినాయక ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు కొనుగోలు లేక కొన్ని విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేసుకున్న పరిస్థితి అని చెప్తా ఉన్నారు ఇక చిన్న చిన్న విగ్రహాలు అమ్ముకుంటూ వాళ్ళు పొట్టపోసుకుంటున్న పరిస్థితులు అయితే ఇదే పరిస్థితి కొనసాగితే చాలా దుర్భరంగా మారే పరిస్థితుంది సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 3-4 నెలలు పడి కష్టపడి పనిచేస్తే అవి ఆశించిన స్థాయిలో వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నామని వ్యాపారులు చెప్తా ఉన్నారు ఇక వినియోగదారుల విషయానికి వస్తే ఈ వై జంక్షన్లో రోడ్డు మీద ఉండడంతో విగ్రహాలను చూసి కొనడానికి ఆసక్తి చూపుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వ్యాపారాలు తక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు వినియోగదారులు కూడా అంత ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణం ఆశించిన స్థాయిలో ఫైనాన్షియల్ స్టేటస్ సరిగ్గా లేకపోవడం అని చెప్పి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా మీరు ఏదైనా మీ ఇంటీరియర్ డెకరేషన్ కోసం మీరు ఉపయోగించుకోవాలనుకుంటే ఇక్కడ మన వై జంక్షన్లో చాలా రంగురంగుల విగ్రహాలు కళాత్మకమైన విగ్రహాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ చేసి కొనుగోలు చేయవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ దశరథ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, కొత్త కొత్త నోటిఫికేషన్స్ పొందండి.